నెల్లూరు తమ్మిలేరు కాలువకు వరద, పోటెత్తిన ఫ్లడ్, పరిసర ప్రాంతాల్లో అప్రమత్తం. తాలిపేరుకు భారీగా వరద, 25 గేట్లెత్తిన అధికారులు, 50,000 క్యూసెక్ల అవుట్ఫ్లో. ఉధృతంగా కట్టలేరు ప్రవాహం, వంతెనపై నుండి ధాటిగా వరద, తిరువూరు అక్కపాలెం రాకపోకలు బంద్. కడెం ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో, 3 గేట్లు ఎత్తిన అధికారులు, 11,000 క్యూసెక్ల అవుట్ఫ్లో. భద్రాచలం దగ్గర పెరిగిన ఫ్లడ్, 36.2 అడుగులకు చేరిన నీటి మట్టం, అంతకంతకు పెరుగుతున్న వరద. ఉగ్రరూపం దాల్చిన పంట కాలువ, ఉండి ఎన్ఆర్పి అగ్రహారంలో భయాందోళన, ఇళ్లలోకి చేరుతున్న వరద. ఏలూరు జిల్లాలో వరద వర్రి, గాలుల తీవ్రతకు విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు, కొనసాగుతున్న సహాయక చర్యలు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స, అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు, కుంగిన ఏటిగడ్డు రోడ్డు, పరిశీలించిన కలెక్టర్. గర్భిణీకి పురిటి నొప్పులు, కష్టంగా వంతెన దాటించిన గ్రామస్తులు, అల్లూరి జిల్లా మన్యంలో కష్టాలు. భూపాలపల్లి జిల్లాలో వరద బీభత్సం, సహాయక చర్యల్ని పరిశీలించిన కలెక్టర్, సమస్యల్ని అడిగి తెలుసుకున్న అధికారి. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం, హుస్సేన్ సాగర్ ను ముంచెత్తిన వరద, 3 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. అల్పపీడనంగా మారనున్న వాయుగుండం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన, ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వానలు. తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు, రెవెన్యూ అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు, కలెక్టర్లు అందుబాటులో ఉండాలన్న పొంగలేటి. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్న నేతలు. ఘనంగా సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రత్యేక పూజలు, మొక్కులు. నెల్లూరులో రొట్టెల పండుగ, బారులు తీరిన భక్తులు, ఇవాళే చివరి రోజు. కొడుకు కోడలు నుండి ప్రాణహాని, ఆస్తి కోసం చంపేస్తామని బెదిరిస్తున్నారు, తెలంగాణ డీజీపీని కలిసిన వృద్ధుడు. పిఠాపురంలో వృద్ధుడిపై బైకర్ దాడి, 10,000 తీసుకుని పరార్, లిఫ్ట్ ఇచ్చి దోచేసిన ఆగంతకుడు. నేడు అఖిలపక్ష సమావేశం, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై చర్చ, హాజరు కానున్న ఆయా పార్టీల నేతలు.